నూజివీడు అని చెప్పిన తర్వాత నూజివీడు దగ్గరపై హైదరాబాద్ కు సంబంధించిన వ్యాపారస్తులు ఇక్కడ స్థానిక వ్యాపారస్తులందరిపై భూములు కొంటే ఇదంతా జరిగేటప్పుడు చాలా చక్కగా సైలెంట్ గా ఎవరికి తెలియకుండా ఈ ప్రాంతంలో భూములు కొనేది మొదలుపెట్టినారు అధ్యక్ష. ఏ విధంగా కొనేది మొదలుపెట్టినారని చూసినట్లయితే అధ్యక్ష, అసలు వీళ్ళు చేసిన పని, ఒకటి జూను 2014 వాళ్ళు ప్రభుత్వం ఏర్పరచుకునేటప్పటికీ 30 డిసెంబర్ 2014 ఇక్కడ రాబోతుంది రాజధాని అమరావతి నగరం అనే పేరుతో అని చెప్పి చెప్పేటప్పటికీ 6 నెలల లోపల ఈ రోజుకి అధ్యక్ష, ఈ రోజుకి జాగ్రత్తగా చూస్తే 4070 ఎకరాలు 4070 ఎకరాలు వాళ్లకు వాళ్ళకు కావలసిన వాళ్ళ పేర్ల మీద మొత్తం చేసుకొని పెట్టుకున్నారు అధ్యక్ష. 4000 చిల్లర ఎకరాలు ఇదొకటే కదా అధ్యక్ష, 4000 చిల్లర ఈ రోజుకి కనుక్కునేది, ఈ విధంగా 10 నుంచి 15000 ఎకరాలు జూన్ 1, 2014 నుంచి 31 డిసెంబర్ 2014 అంటే వాళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారో 6 నెలల లోపల ఈ రోజుకి మనకు దొరికిందేది 4070 ఎకరాలు అధ్యక్ష. ఏది వాళ్లకు వాళ్ళ కుటుంబీకులకు వాళ్ళ పార్టీ వాళ్లకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు పేర్లు చదువుతా అధ్యక్ష, ఆశ్చర్యంగా పేర్లు చదువుతా అధ్యక్ష. అధ్యక్ష మీరు ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఒక్కసారి ఏ రోజు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా చూపిస్తా అధ్యక్ష. మీరు ఒకవేళ పర్మిషన్ ఇస్తే, మీరు పర్మిషన్ ఇస్తే ఒక్కసారి అధ్యక్ష, అధ్యక్ష ఇది చూసుకుంటూ పోతే అధ్యక్ష, ఈ ప్రాంతంలో ఏదైతే వాళ్ళు రాజధాని ప్రాంతం అని చెప్తున్నారు అధ్యక్ష, అమరావతి ప్రాంతము ఫస్ట్ నంబర్ 1 అధ్యక్ష. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ 14.22 ఎకరాలు వాళ్ళు పర్చేజ్ చేస్తారు అధ్యక్ష. హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్ట్ గా వాళ్ళ కంపెనీ అధ్యక్ష హెరిటేజ్ ఫుడ్స్ పర్చేజ్ చేస్తారనమాట 14.22 ఎకరాలు. ఆ తర్వాత అధ్యక్ష మన ముఖ్యమైన వాళ్ళు చూసినట్లయితే ఆ డీటెయిల్స్ అధ్యక్ష ఏ సర్వే నంబర్లు ఉన్నాయని కూడా చెప్తా అధ్యక్ష, నేను ఏ సర్వే నంబర్లు కొన్నారని చెప్పేసి. కంటేర్ అనే విలేజ్ లో అసలు ఎంత అధ్యక్ష, సర్వే నంబర్ 27/3A 1 ఎకరా, సర్వే నంబర్ 27/3B మరియు సర్వే నంబర్ 28/2A 1.15 ఎకరాలు, సర్వే నంబర్ 56/4.44 ఎకరాలు, సర్వే నంబర్ 62/22B 2 ఎకరాలు, సర్వే నంబర్ 63/1 2.93 ఎకరాలు, సర్వే నంబర్ 63/2B 2.70 ఎకరాలు, మొత్తం 14 ఎకరాలు 22 సెంట్లు స్వయాన డైరెక్ట్ గా లేదు వాళ్ళ పేరు మీదనే అధ్యక్ష. ఈ తర్వాత ముఖ్యమైన వాళ్ళ పేర్లు అధ్యక్ష, అంటే ఎప్పుడు ఎక్కడో సంబంధం లేని వాళ్ళు సడన్ గా ఎవరికి తెలియని వాళ్ళు ఇంతమంది పేర్లు చదువుతా అధ్యక్ష. ఇది ఓన్లీ 1%, 99% ఇంకా ఉంది. ఈ పేర్లు అధ్యక్ష శ్రీ పొంగూరు నారాయణ గారి అధ్యక్ష, ఆవుల మునిశంకర్ గారి పేరు మీద, రావూరు సాంబశివరావు గారి పేరు మీద, ప్రమీల గారి పేరు మీద, వీళ్ళందరూ కూడా తన దగ్గర ఉండే బావలు బావమరుదులు ఎంప్లాయీస్ అధ్యక్ష. 55.27 ఎకరాలు, ప్రతిపాటి పుల్లారావు గారి అధ్యక్ష 38.84 ఎకరాలు. ఇది గుమ్మడి సురేష్ గారు అని చెప్పేసి మనకున్న సమాచారం ప్రకారం తనకు సంబంధించిన వాళ్ళని అధ్యక్ష. శ్రీమతి పరిటాల సునీత గారి అధ్యక్ష డైరెక్ట్ గా తన అల్లుని పేరు మీద, బిడ్డ భర్త అల్లుని పేరు మీద అధ్యక్ష. రావెల కిషోర్ బాబు గారి అధ్యక్ష 40.85 ఎకరాలు, మైత్రి ఇన్ఫ్రా విశాఖపట్నం తనకు సంబంధించిన సంస్థ పేరు అధ్యక్ష. కొమ్మలపాటి శ్రీధర్ గారు ఎమ్మెల్యే అధ్యక్ష 68.60, అభినందన్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తనకు సంబంధించిన సంస్థ అధ్యక్ష. జీవీఎస్ ఆంజనేయులు ఎమ్మెల్యే 37.84 అధ్యక్ష, గోరుగుంట్ల లక్ష్మీ సౌజన్య అని చెప్పేసి తనకు సంబంధించిన వాళ్ళ అధ్యక్ష. పయ్యావుల కేశవ గారు అధ్యక్ష 15.30, పయ్యావుల శ్రీనివాస్ గారు అండ్ వేమ నరేందర్ రెడ్డి గారు సంబంధించిన అధ్యక్ష. పల్లె రఘునాథ్ రెడ్డి గారు అధ్యక్ష 7.56, పల్లె వెంకట కిషోర్ కుమార్ రెడ్డి తన కొడుకు పేరు మీద అధ్యక్ష. వేమూరు రవికుమార్ ప్రసాద్ అధ్యక్ష 25.68, తన వచ్చేసి ఎవరు అధ్యక్ష, వేమూరు రవికృష్ణ, ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష. శ్రీ 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 లోకేష్ నాయుడు గారికి సమీప వ్యక్తి బిజినెస్ పార్ట్నర్ అనేది బయట ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష. లింగమనేని రమేష్ గారు అధ్యక్ష దాదాపు 351 ఎకరాలు అధ్యక్ష, ఎవరి పేరు మీద, సుమనా గారి పేరు మీద, ప్రశాంత్ పేరు మీద అండ్ మిగతా కంపెనీలు ఎవరు అధ్యక్ష, లింగమనేని గారి ఇంట్లోనే ఈ రోజు ప్రతిపక్ష నాయుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు. అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయినా కూడా అధికారికమైన బంగ్లాగా మార్చినారు అధ్యక్ష. పుట్ట మహేష్ యాదవ్,
పుట్ట మహేష్ యాదవ్ గారు మన ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల్ రామకృష్ణ గారి అల్లుడు అధ్యక్ష సన్నిన్లా 7 ఎకరాలు, కోడెల శివప్రసాద్ గారి అధ్యక్ష 17.13, శశి ఇన్ఫా అని తనకు సంబంధించిన కంపెనీ, దూలిపాల నరేంద్ర చౌదరి అధ్యక్ష 13.50, దూలిపాల వైష్ణవి దేవరపు పుల్లయ్య గారి అధ్యక్ష. ఇది కాకుండా ఈ విధంగా ఈ రోజుకి మనకు కనపడినది ఎన్ని, దాదాపు 4000 చిల్లర. అంటే ఇప్పుడు ఒకటి అధ్యక్ష, జూన్ 1, 2014 నుంచి డిసెంబర్ లోపల వీళ్ళందరూ చూస్తే అనంతపురం నుంచి ఒక ఇద్దరు, గుంటూరు నుంచి ఒకరు, హైదరాబాద్ నుంచి ఒకరు. ఈ తెలుగుదేశం పార్టీకి మన ప్రతిపక్ష నాయకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎందుకుగాను వచ్చి ఈ పల్లెటూళ్ళలో వచ్చి భూములు కొన్నట్లు అధ్యక్ష. ఇప్పుడు ఈ రోజు అధ్యక్ష నేను అడుగుతాను, విజయవాడకు కానీ గుంటూరుకు కానీ సంబంధించిన వాళ్ళు ఎంతమంది వచ్చి లింగాయపాలెం ఉద్దండరాయనపాలెం చూసిపోయినారనేది నేను అడుగుతాను అధ్యక్ష. వీళ్ళందరూ అంటే చూసినారు అధ్యక్ష, ఉద్దండరాయనపాలెం, లింగాయపాలెం, ఈ తుళ్ళూరు, ఈ ఊర్లు ఉన్నాయని ఎవరికన్నా తెలిసిన అధ్యక్ష, అసలు ఎవరైనా వచ్చి లోపల చూసిపోయినారా? వీళ్ళందరూ వచ్చి అధ్యక్ష హైదరాబాద్ నుంచి, అనంతపురం నుంచి, కర్నూలు నుంచి, గుంటూరు నుంచి, హైదరాబాద్ నుంచి ఇంతమంది వచ్చి ఇక్కడ భూములు కొంటున్నారంటే తెలియకుండా ఎట్లా కొంటారు అధ్యక్ష? అంటే వాళ్ళు చాలా నేకతో అక్కడ గుంటూరులో రాజవేదం అని చెప్పి అందరినీ అక్కడికి పంపించి, మళ్ళీ నూజివీడులో రాజవేదం అని చెప్పి అందరినీ ఇక్కడికి పంపించి, ఈ లోపల తక్కువ ధరలకు వీళ్ళందరూ కూడా దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అనకుండా దీన్ని ఏమంటారో అడుగుతా ఉండి అధ్యక్ష. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.